हमने और भी गारंटीज दी हैं। तेलंगाना कोरसम మరికొన్ని గ్యారంటీస్ ఇస్తున్నాము। మహాలక్ష్మి 2500 రూపాయ హర్ మహీనే మహిళాకు। మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ప్రతి మహిళకి నెలకి 2500 రూపాయలు ఇవ్వబోతున్నాము। 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాము। రైతు భరోసా 15,000 హర్ సాల్ ప్రతి ఎకర్, రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నాము। ఆర్ 12,000 రూపాయ మజదూరోకు, భూమి లేని రైతు కూలీలకి ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇవ్వబోతున్నాము। గ్రహజ్యోతి స్కీమ్ జిస్మే హమ్ 200 యూనిట్ బిజ్లీ కే ముఫ్త్ మే దేంగే। గ్రహజ్యోతి అనే పథకం కింద అందరి కరెంట్ బిల్లుల్లో 200 యూనిట్ విద్యుత్ యూనిట్లు ఉచితంగా ఇవ్వబోతున్నాము। ఇంద్రమ్మ ఇండ్లు స్కీమ్ 5,00,000 రూపాయ ఘర్ బనానే కే లియే। ఇందిరమ్మ పథకం కింద అందరికీ 5,00,000 రూపాయలు ఇవ్వబోతున్నాము। ఆర్ జినోనే తెలంగాణకి లడాయి మే భాగ్ లియా, జినోనే అప్నా ఖూన్ పసీనా దియా, ఉన్కే లియే 250 స్క్వేర్ యార్డ్ కా ఘర్। ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయినరో వాళ్ళకి ఇంటి స్థలం కింద 250 గజాలు ఇవ్వబోతున్నాను చెప్పి నేను మనవి చేస్తున్నాను। చౌతా స్కీమ్ మే 4,000 రూపాయ మహీనే హమారే బుజుర్గ్ లోగో కే లియే। పెన్షన్ పెంచి అందరికి 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నాము। ఆర్ యువ వికాసం మే 5,00,000 రూపాయ అసిస్టెంట్స్ స్టూడెంట్స్ కో కాలేజ్ ఫీజ్ కే లియే। యువకులకు యువతులకు నిరుద్యోగులకి 5,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేయబోతున్నాము। ఆర్ ఆఖరి బాత్ మే యహాన్ కహనా చాతా హూ, ఆప్కా యహాన్ హర్ సాల్ త్యోహార్ హోతా హై, ఇస్కో హమ్ నేషనల్ త్యోహార్ ఘోషిత్ కరేంగే। ఇది చాలా పెద్ద ప్రకటన, జాతర గిదాలే సమ్మక్క సారక ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా నేషనల్ ఫెస్టివల్ గా చేయబోతున్నాము। जैसे कुंभ मेला होता है वैसा ही आपका फेस्टिवल होता है, आपका त्योहार होता है। कुंभ मेला इतने जातीय उत्सव नेशनल फेस्टिवल सम्मक्क सारक उत्सव जातीय उत्सव नेशनल फेस्टिवल जैसे ही हमारी सरकार दिल्ली में आएगी वैसे ही हम काम ये काम आदिवासियों के लिए करेंगे। यदि दिल्ली लो मा प्रभुत्व रागाने సమ్మక్క సారక్క గిరిజన ఉత్సవాన్ని జాతీయ ఉత్సవంగా చేయబోతున్నాము। భాయో బెనో ఆప్సే మే ఏక్ ఆఖరి బాత్ కహనా చాతా హూ, చివరి మాట, తెలంగాణ మే బిఆర్ఎస్ ఔర్ కాంగ్రెస్ పార్టీ కే బీచ్ మే చునావ్ హో రహా హై। తెలంగాణలో బిఆర్ఎస్ కి కాంగ్రెస్ మధ్యలో ఎన్నికలు జరుగుతుంది। బీజేపీ కో హమ్నే పరే కర్ దియా హై, హరా దియా హై। बीजेपी ऑलरेडी ओडिपोयिंदी, अड्रेस लेकुंडा पोयिंदी तेलंगाणाला। मगर एक बात याद रखिए, बीजेपी चाहती है कि बीआरएस तेलंगाना में जीते। గుర్తుపెట్టుకోండి, बीजेपी बीआरएस पार्टी तेलंगाणा लो गेलवालनी कोरुकुंटुंदी। ये दोनों एक साथ काम कर रहे हैं। बीजेपी बीआरएस कलसी उन्नई, बीजेपी बीआरएस मिलाकात आई उन्नई। और इनके साथ एमआईएम भी मिली हुई है। वील तो सह एमआईएम गुड़ा कल शुंदी। आप देखिए पार्लियामेंट हाउस में जो भी बीजेपी चाहती थी वो बीआरएस ने किया। पार्लियामेंट लो बीजेपी एम गोर कुंटे बीआरएस दान के मदद पलतुंदी। किसान बिल में पूरा समर्थन दिया पार्लियामेंट लो, अन्य चट्टाल की बीजेपी की जीएसटी में पूरा समर्थन दिया। बीजेपी की अन्य विधालुगा पार्लियामेंट लो बीआरएस मदद पलकतुंदी। तो याद रखिए ये तीनों पार्टियां एक साथ काम कर रही हैं, कांग्रेस पार्टी को हराने की कोशिश कर रही हैं। గుర్తుపెట్టుకోవాలి, कांग्रेस पार्टी ने ओडించడానికి बीआरएस बीजेपी एमआईएम मुलाकात అయిపోయింది, मिलाकात అయిపోయింది మన చేస్తున్నారు। और इसका सबसे बड़ा सबूत यह है कि आपके चीफ मिनिस्टर पर
ना कोई सीबीआई की इंक्वायरी है, ना कोई ईडी की इंक्वायरी है, ना कोई इनकम टैक्स डिपार्टमेंट की इंक्वायरी है। दीन की अंटने पेद आधार मी मुख्यमंत्री केसीआर मीद सीबीआई केस उंडदु, ईडी केस उंडदु, कनीसम इनकम टैक्स इंक्वायरी कूडा जरगदु। विपक्ष के सब नेताओं पर केस लगे हुए हैं, मेरे ऊपर 24 केस लगाए हुए हैं, मेरा घर छीन लिया, मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी, मगर आपके चीफ मिनिस्टर पे कोई केस नहीं, कुछ नहीं। नन्नु ई केंद्र प्रभुत्वं इन्नो विधालुगा वेधिस्तुंदी, ना पार्लमेंट सभ्यत्वं रद्दु चेसिनरु, ना इल्लु तीसुकुनरु, నా మీద 24 కేసులు పెట్టినరు, కానీ కేసీఆర్ మీద మాత్రం ఒక్క కేసు కూడా ఉండదు। ఆప్ అగర్ బిఆర్ఎస్ కో ఓట్ దేంగే తో ఆప్కా ఓట్ బీజేపీ కో ఓట్ హోగా। బిఆర్ఎస్ కి ఓట్ వేస్తే అది బీజేపీ కి ఓట్ వేసిన సమానం అని చెప్పి మనం చేస్తున్నాను। హమారీ బీజేపీ కే సాత్ విచార్ధార కి లడాయీ హై, మాకు బీజేపీ తో మా ఆలోచన విధానంలో మా సెక్యులర్ కోసం కొట్లాడుతున్నాను చెప్పి మనం చేస్తున్నాను। ఆప్ దేఖియే పూరే దేశ్ మే बीजेपी कांग्रेस पार्टी पर आक्रमण करती है। मत्तो देशमलो बीजेपी कांग्रेस पार्टी पर युद्धम प्रकटिस्तुंदी, हमारे नेताओं पर आक्रमण करती है, हमारे ऊपर केस डालती है। मा नायकुलपै दाड़ी चेस्तारु, मा पै केसुलु पेड़तारु, क्योंकि वो जानते हैं कि कांग्रेस पार्टी विचारधारा की पार्टी है और हम बीजेपी के साथ कभी कॉम्प्रोमाइज नहीं कर सकते हैं। एंदुकंटे वाळ्ळकि तेलुसु कांग्रेस पार्टी सिद्धांत पार्टी आइडियोलॉजी पार्टी सेक्युलरिज्म पार्टी ये नाडू कांग्रेस बीजेपी तो कॉम्प्रोमाइज कादु काबट्टी मम्मल्नि निरंतरंगा अटैक चेस्तुंटारू। और वो जानते हैं कि वो आपके चीफ मिनिस्टर को कंट्रोल कर सकते हैं। वाळ्ळकि तेलुसु बीजेपी वाळ्ळकि तेलुसु केसीआर नरेंद्र मोदी चेतुल्लो उन्नाडनि। जब भी उनको किसी चीज की जरूरत होती है थोड़ा सा टाइट कर देंगे, जो मिल जो चाहिए मिल जाएगा। वाली एपड़ू राजकीय प्रयोजन अवसर उंटे टीआरएस पार्टी को टाइट चेस्तरु, केसीआर को टाइट चेस्तरु, बिल लाइन लो पड़तरु। इसीलिए आप कांग्रेस पार्टी को पूरा समर्थन दीजिए, हमारी विचारधारा बीजेपी की विचारधारा के खिलाफ है, हम उनके साथ कभी कॉम्प्रोमाइज नहीं करेंगे, हम उनको हराएंगे, और सिर्फ तेलंगाना में नहीं, हम उनको पूरे देश में हराएंगे। అందుకోసం మీరందరూ कांग्रेस पार्टी की मदत పలకండి, మేము बीजेपी आलोचन విధానం మీద కొట్లాడుతున్నాము, దేశం మొత్తం बीजेपी तो కొట్లాడుతున్నాము, बीजेपी ने ఓడిస్తాము, మీరు कांग्रेस पार्टी की मदत పలకండి। कर्नाटक में हराया, हिमाचल में हराया, तेलंगाना में हराएंगे, राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़, मिजोरम, हर स्टेट में हम बीजेपी को हराएंगे। कर्नाटक, हिमाचल प्रदेश लो बीजेपी ने ओडिंचनमु, इप्पुडु तेलंगाणा लो, राजस्थान लो, मध्य प्रदेश लो, छत्तीसगढ़ लो, मिजोरम लो, ऐदु की ऐदु राष्ट्रालो बीजेपी ने ओडिंचि कांग्रेस पार्टी अधिकारंलोकि राबोतुन्नदि। इसीलिए बहुत जरूरी है कि आप यहां कांग्रेस पार्टी को पूरा समर्थन दें और बीजेपी की जो बी टीम है इसको यहां हरवाएं। ఇది చాలా అవసరం, బీజేపీని ఓడగొట్టాలి, బీజేపీ బి టీమ్ బిఆర్ఎస్ ని కూడా ఓడగొట్టాలని చెప్పి నేను మన చేస్తున్నాను। ఆప్ సబ్ యహా షామ్ కే సమయ ఆయే ఇస్కే లియే దిల్ సే బహుత్ బహుత్ ధన్యవాద్। మీరు ఈ సాయంత్రం వేళ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చారు, మీ అందరికి పేరు పేరున నా ధన్యవాదాలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను। నమస్కార్, జై హింద్। నమస్తే, జై హింద్, జై హింద్।